యువకులను ఈ విద్యార్థులను ఎవరైనా ప్రలోభ పెట్టగలుగుతారా ఇవాల టిఆర్ఎస్ పార్టీలో చేరిన ఈ మంది యువ విద్యార్థులు ఎవరైనా భయపడితే భయపడే యువతరమై యువతరం రాజేందర్ గారికి అసలు ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిన్నటిదాకా ఆయన వెంట ఉన్న నాయకులంతా చూసుకొని ఆయన తన బలం అనుకున్నాడు ఎప్పుడైతే ఆయన టిఆర్ఎస్ పార్టీని వీడిండో పార్టీలో ఉన్న నాయకులు పార్టీలో ఉన్న కార్యకర్తలంతా టిఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు ఆయన వెంట ఎవరు పోలే ఇయల రాజేందర్ గారికి ఓటమి భయం పట్టుకున్నది ఆయన వెంట ఇయల ఎవరు ఉన్నది అంటే ఆయన వెంట ఉన్నది ఓటమి భయం మాత్రమే ఉన్నది రాజేందర్ గారి వెంట ఆ భయంతో ఫ్రస్ట్రేషన్ తో వారు మాట్లాడుతున్నారు నిన్నటిదాకా ఆయన వెంట ఉండే నాయకులను కార్యకర్తలు చూసి వీళ్ళంతా నా వెంట ఉంటే నన్ను చూసి ఉన్నారు అనుకున్నాడు ఆయన ఆయన అర్థం చేసుకోవాల్సింది ఆయన గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే 2003 లో పార్టీలో చేరక ముందే ఈ జమ్మికుంట గడ్డ టిఆర్ఎస్ అడ్డ ఇది నువ్వు పార్టీలో చేరక ముందే కమలాపూర్ లో వీరవంకలో జమ్మికుంటలో ఇలందకుంటలో ఈ ప్రాంతమంతా కూడా గులాబీ జెండా ఎగిరింది నువ్వు చేరక ముందే జెడ్పీటీసీలు గెలిచినాం ఎంపీపీలు గెలిచినాం ఎంపీటీసీలు గెలిచినాం నువ్వు టిఆర్ఎస్ పార్టీలో చేరితే పార్టీ నాయకుడిగా నిన్ను గౌరవించుకున్నాం నిన్ను ప్రేమించినాం కానీ నువ్వు పార్టీని విడిచిపెట్టిపోతే నీ వెంట ఎవరు రాలేదంటే నువ్వు వ్యక్తిగా వచ్చినో వ్యక్తిగా వెళ్లిపోయినో పార్టీ మాత్రం అట్లనే ఉన్నది టిఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీతోనే ఉన్నారు బీజేపీ నాయకులను భయపెట్టిస్తున్నావు అసలు బీజేపీకి నాయకులు ఉన్నారా ఇడ అసలు బీజేపీకి బలం ఉన్నదా 2018 ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లన్నీ అని నేను అడుగుతా ఉన్నా ఎన్ని ఓట్లు వచ్చినాయి 2018 లో అది ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మాట్లాడాలని మాట్లాడుతున్నా ఇయల రాజేందర్ గారు మాట్లాడే మాటలకు చేసే చర్యలకు ఏమైనా కొంతను ఉన్నది మాట్లాడేటేమో శ్రీరంగనీతులు చేసేటి ఏంటి మీకు తెలియదా ఇక నానుడితో ఏం చెప్పాలి ఇప్పుడు ఆయన ఏమన్నారు ఒకప్పుడు రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తే రాజకీయాల్లో మద్యం పంచవలసి వస్తే నేను రాజకీయాలే వదిలిపెట్టుకుంటానని మాట్లాడినటువంటి నాయకులు బట్ ఇవాళ ఏం చేస్తున్నారే గడియారాలు వంచేదెవరు గ్రైండర్లు వంచేదెవరు కుక్కర్లు వంచేదెవరు కుట్టు మిషన్లు వంచేదెవరు కుంకుమ బిరన్లు వంచేదెవరు బొట్టు పిల్లలు వంచేదెవరు మేక పోతులు ఇచ్చేదెవరు ఫుల్ బాటిల్ ఇచ్చేదెవరు కోడి పిల్లల్ని ఇచ్చేదెవరు హాఫ్ బాటిల్ వంచేదెవరు జగ్గులు ఇచ్చేదెవరు తెలుతలేదు అది ఇవాళ పంచేది మీరు ఇంకా పైగా టిఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడతారు అయ్యా రేపు ఓటుకు 10,000 వస్తాడు రాజేందర్ గారు నాకు ఎకరం అమ్ముతా ఎలక్షన్ గెలుస్తా ఆయనే చెప్పిండు కదా నేను చెప్పిందా 200 ఎకరాలు ఆస్తి ఉన్నది ఎకరం అమ్ముతా ఎలక్షన్ గెలుస్తా అన్నాడు పంచితే మంచిది ఎకరం కాకపోతే 2 ఎకరాలు అమ్ముతాడు ఇంకా లేవా 198 ఎకరాలు ఉన్నది ఎవరొద్దు అంటున్నాడు ఎవరొద్దు అంటలేరు కానీ జనానికి మాత్రం అన్ని తెలుసు ఎవరితో పని అయిద్దో అందరికీ తెలుసు ఇవాళ గెలుసీను గెలుపు సీను పేరులోనే గెలుపు పేరులోనే గెలుపు ఉన్నది మా గెలుసీను కదా గెలుసీను ఒక మాట అన్నాడు ఇప్పుడు ఏమన్నాడే నన్ను గెలిపిండ్రే నేను కేసీఆర్ సార్కు దండం పెట్టైనా సరే మా హుజూరాబాద్ లో మెడికల్ కాలేజో ఇంజనీరింగ్ కాలేజో పాలిటెక్నిక్ కాలేజో మా పిల్లల చదువుల కోసం 2 మంచి కాలేజీలు తెస్తా అన్నాడు గెలుసీను నిన్న తమ్ముళ్ళని అడుగుతున్నా ఈ పని రేపు మా గెలుసీని చేయగలుగుతాడు కానీ ఈటల రాజేందర్తో అయితాదే అయితాదే మరి మనం ఆలోచించుకోవాలి ఇవాళ మన దునపోతు గడ్డేసి బర్రెను పాలు వింటే రావు పనిచేసే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేసింది రేపు చేస్తుంది ఇవాళ ఏం చూసి బీజేపీకి ఓటేయాలి నాకైతే ఒక విషయం అర్థమైతలేదు అసలు బీజేపీకి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటేసే వాళ్ళు ఎవరు ఉన్నారా అసలు ఎవరన్నా రైతులు ఉన్నారు రైతులు ఎందుకు ఓటేయాలి బీజేపీకి పోయిన వానకాలం 1 ఎకరం దుక్కి దున్నాలంటే 3,000కు దున్నింది అయ్యా మీరు పెంచిన డీజిల్ ధరతో ఇవాళ 5,000 6,000 రూపాయలు తీసుకుంటుండే ఒక ట్రాక్టర్కు అయ్యా నువ్వు డీజిల్ ధర వేస్తేవి పెట్రోల్ ధర వేస్తేవి మరి రైతు ఎందుకు ఓటేయాలి పైగా ఇప్పుడు దొడ్డు వాట్లు కొనాన పట్టివి యూరియా ధర పెంచుతాన పట్టివి
బాయిల కాడ మీటర్లు పెడతా అనబడతీవి అయినా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇంకెవరైనా రైతు ఓటేస్తారే బాయిల కాడ మీటర్లు పెడతా యూరియా ధర పెంచుతా దొడ్డు వాట్లు కొన అనేటువంటి బీజేపీకి ఇంకెవరైనా ఓటేస్తారా ఏం చేసింది రైతులకు బీజేపీ ప్రభుత్వం చేసిన మేలు ఏదైనా ఉంటే చెప్తారా అని నేను అడుగుతున్నా నువ్వు చేసినావు చేయలేదని ఎందుకంట డీజిల్ ధర పెంచినావు మార్కెట్లు రద్దు చేస్తా అంటున్నావు యూరియా ధర పెంచుతా అంటున్నావు బాయిల కాడ మీటర్లు పెడతా అంటున్నావు ఇవి చేసినందుకు ఇంకా ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ రైతు అన్న బీజేపీ కోటేస్తాడే నాకు తెలిసైతే ఒక్క రైతు వేసే పరిస్థితి లేదు ఇక మా అక్క చెల్లెళ్ళు ఇలా గ్యాస్ సిలిండర్ ధర 950 రూపాయలు చేసిందయ్యా ఆ రోజు ఏం చెప్పిండు 2014లో సిలిండర్ కు దండం పెట్టు బీజేపీకి ఓటు కొట్టు అన్నారు ఇప్పుడు కూడా మనం గదే చెప్పుదాం ఇప్పుడు కూడా ఒక్కసారి మా అక్క చెల్లెలు హుజరాబాద్ లో ఓటేసేటప్పుడు బీజేపీ వాళ్ళు పెంచిన సిలిండర్ ధరను యాడ్ చేసుకొని ఓటేయమని అడుగుతున్నా నేను కూడా మీ సూత్రం మీకే చెప్తున్నా